గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. పిసిసి అధ్యకుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు ఈ భేటీకి హాజరవుతారు. తాజా రాజకీయ పరిస్థితులతో పాటు పార్లమెంటు ఎన్నికలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. హైదరాబాద్ నగరంలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు తగిన కార్యాచరణ లేకపోవడం తదితర అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినా గెలవలేకపోయిన పరిస్థితులను లోటుపాట్లను చర్చించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన ప్రతి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ సునీల్. కొద్దిసేపటి క్రితం ఈ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, సీనియర్ నేతలందరూ కూడా హాజరయ్యారు. పిఎస్సీ సభ్యులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. మొదటగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఎన్నికల్లో మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టిన ప్రజాపతికి వచ్చిన నేతలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నేతలందరూ కూడా సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీలకు సంబంధించి చర్చ అయితే జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 రోజుల్లోనే 2 గ్యారంటీ హామీలను అమలు చేసుకోవాలి. అందులో ఒకటి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తా ఉంది. ఇక 2 హామీ కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో 10 లక్షల వరకు కూడా వాళ్ళకు ఇచ్చే విధంగా, అంటే మీన్స్ 10 లక్షల వరకు వాళ్ళకు ఎవరైతే హాస్పిటల్ అవుతారో వాళ్ళకు 10 లక్షల వరకు కూడా హాస్పిటల్లో ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఈ రెండింటిని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తా ఉంది. క్షేత్రస్థాయిలో వాటిని పటిష్టంగా అమలు చేయడంతో పాటు రాబోయే రోజుల్లో ఇంకా మిగతా గ్యారంటీ హామీలను పక్కగా అమలు చేసే విధంగా ఎట్లాంటి ప్లాన్ ఎలాంటి ముందస్తుగా ప్లాన్తో వెళ్ళాలి అనే అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టు తెలిసింది. ఇక పార్లమెంట్ ఎన్నికలకు కూడా చాలా తక్కువ సమయం ఉంది. ఇంకొక 4 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ 4 నెలల సమయంలో పార్టీని ఇంకా పార్లమెంట్ వైపుగా కూడా మెజార్టీ ఫలితాలు సాధించే దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా సభ్యుల నుంచి ఒపీనియన్ తీసుకున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టినటువంటి రాష్ట్ర ప్రజలకు కూడా మాణిక్రావు ఠాక్రే ఏఐసీసీ ఇన్ఛార్జిగా ఉన్నారు. రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించి ఆయన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ఇక ఈ ఎన్నికల్లో చాలా నేతలు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. రాబోయే ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా తమ ప్రయత్నాలు చేయాలి అని చెప్పేసి కూడా ఆయన చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఇక 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా మిగతా గ్యారంటీలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది ఇంకా చర్చ నడుస్తోంది. ఒకవైపు పిఎస్సీ సమావేశం కొనసాగుతుండగానే సచివాలయంలో ముఖ్యమైన సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నందున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధ్యలోనే వెళ్ళారు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ సమావేశంలో వాళ్ళు తమ ఒపీనియన్స్ అయితే చెప్తున్నారు. ఇక సెనేటర్ పదవిలో కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా పూర్తిగా ఉంది పర్ఫార్మెన్స్. రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరంలో కూడా పటిష్టంగా పార్టీని బలోపేతం చేయడం, ఖచ్చితంగా ఎంపీ స్థానాల్లో విజయం సాధించే దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఈ సమావేశంలో డిస్కస్ చేస్తున్నారని చెప్పేసి పార్టీ వర్గాల నుంచి అయితే మనకు తెలుస్తా ఉంది. వీటన్నిటితో పాటు పార్టీని పూర్తి స్థాయిలో ఇంకా బలోపేతం చేయడం కావచ్చు, అదేవిధంగా రానున్న ఎన్నికలకు సంబంధించి ఇంకా ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది ఈ సమావేశంలో చర్చిస్తా ఉన్నారు. ఈ సమావేశం తర్వాత పిఎస్సీ కన్వీనర్ సెంచురీ, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కూడా మీడియాతో మాట్లాడే అవకాశాల్లో ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారనేది వాళ్ళు మీడియాకు కూడా వివరిస్తారని చెప్పేసి గాంధీ భవన్ వర్గాలు అయితే చెప్తున్నాయి. మొత్తం మీద అయితే ఈ సమావేశం ఒక కీలక సమావేశంగా
పార్టీ నేతలు చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి పిఏసీ సమావేశం, ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, సీఎం హోదాలో అధ్యయారు మట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రుల హోదాలో అధ్యయారు, వాళ్ళు కూడా అంటే రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సమావేశం ముందుచినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ ఆరు సంవత్సర ఈ ఐదు ఏళ్ళ కాలంలో కాంగ్రెస్ పార్టీ ముందున్న అంటే చాలా సవాళ్లు ఉన్నాయి, వాటిని అన్నింటినీ అధిగమించే దిశగా ఎలా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా ప్రజల్ని కూడా తమ వైపు అంటే ఈ ఆరు గ్యారంటీలను ప్రజలకు ఇస్తున్నారు కాబట్టి వాటిని అన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేసే దిశగా వెళ్ళడానికి సునీల్, ఇంకోటి పార్టీ జిల్లా నియోజకవర్గ కార్యాలయాల నిర్మాణం అలాగే విరాళాల సేకరణతో సహా పలు అంశాలపై కూడా చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది ఈ భేటీలో. ఏంటి అసలు ఈ నెల చివరి వారంలో కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం కాబట్టి ఆ రోజు విరాళాల సేకరణ చేపట్టాలని చెప్పేసి కూడా నిర్ణయించారని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇక అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం కావచ్చు, మిగతా అన్ని కార్యక్రమాలకు సంబంధించి ఈ సమావేశంలోనైతే చర్చిస్తున్నారు. ప్రధానంగా ఆరు గ్యారంటీ హామీలపై ఎక్కువగా చర్చ జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆరు గ్యారంటీ హామీలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాయని చెప్పేసి బలంగా విశ్వసిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా నేతల ఐక్యత కూడా తమకు కలిసి వచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. కాబట్టి రానున్న ఎన్నికల కూడా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా కలిసికట్టుగా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగానే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి కూడా ఏజీసీ ఇన్ఛార్జ్ ఠాక్రే పార్టీ శ్రేణులకు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. జనగా రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.